ఒక్క మాట ఇక్కడ మనం ఆవేశంగా మాట్లాడేస్తే అయిపోతుంది అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ఒక్కమాట మీరు రోజు వాళ్ళని తిడతారు, అల్లు మిమ్మల్ని తిడతారు, మీ ఇద్దరు తిట్టుకుంటే అసలు జనాలకు మీడియాకి వార్తలే ఉన్నాయి. మీ ఇద్దరు తిట్టుకుంటేనే కదా మీడియాకి వార్తలు. కాబట్టి అది వదిలేయండి. నేను అంటున్న పాయింట్ వినండి ఒక్కటే చెప్పండి. ఇప్పుడు గీతం ఇదే విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి అక్కడ బీచ్ రోడ్డులో ఉన్నటువంటి ఈవెన్ ఇప్పుడు ఉంటున్న హోటళ్ళ దాకా ప్రతి అంశం వెనకాల వివాదం ఉంది. మీకు తెలుసు సముద్రం లోపల కూడా హోటల్ ఉంది కదా, అక్కడ సముద్రం లోపలకు కూడా బీచ్ లోపలకే హోటల్స్ కూడా ఉన్నాయి. అవేమి నిబంధనలకు విరుద్ధం కావా? వాటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉందా? ఎప్పటి నుంచినో ఉంది కాబట్టి పర్లేదు చెప్తాను వినండి. ఇప్పుడు ఆ పాయింట్ నెక్స్ట్ కు వస్తాను. ఇప్పుడు ఆయన చెప్పిన వాటికి ఇంకా రెండు మూడు పాయింట్లు ఉన్నాయి. తర్వాత గుడ్డ కాల్చి మొహాన్ వేయడం అంటే గుడ్డ కాల్చి మొహాన్ మీరు వేస్తున్నారు కదా ప్రతిరోజు. గుడ్డ కాల్చి మొహం వేయడం మీ తర్వాత ఎవరైనా మీ మీడియాలో రోజు కూర్చొని చర్చలు చేసి మా రోజు మీద రాస్తుంటారు కదా చాలా హేయమైన థంబ్నైల్స్ పెట్టి, దానికన్నా గుడ్డ కాల్చి మొహం ఎవరు వేయరు మీ ఛానల్ కన్నా, మీ రాసే విలువలు విశ్వసనీయ పత్రికలో మీడియాలో రాసే దానికన్నా. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే సాయి గారు, ఇందాక మన కృష్ణాంజలి సార్ చెప్పినట్టు ఇది ఒకసారి చూద్దాం. అక్రమ కట్టడాలు కూల్చివేయాలని తర్వాత చాలా అవినీతి జరిగిందని చాలా ఎంపటర్ ఆఫ్ కరప్షన్ బుక్ రిలీజ్ చేశారు రెండు సందర్భాల్లో. జూలై 8, 2017 ఒకసారి వాళ్ళ ప్లీనరీలో రిలీజ్ చేశారు. 6 జనవరి 2019 మన శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో రిలీజ్ చేశారు. ఎంత 6 లక్షల కోట్ల స్కామ్ చేశారు చంద్రబాబు హయాంలో విత్ ఏమని చెప్పారంటే, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పాదయాత్ర ఇస్ ఆల్సో రిలీజ్ ద బుక్ ఎంపైర్ ఆఫ్ కరప్షన్ అవినీతి చక్రవర్తి ఇన్ తెలుగు విచ్ డాక్యుమెంట్స్ చంద్రబాబు నాయుడు కరప్షన్ డీలింగ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ జీవోస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్. ఈ జీవోలు ఎవిడెన్సెస్ తో పాటు 6 లక్షల కోట్లు దోపిడీ చేశారు. ఇది మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కక్కిస్తామని ఈయన స్వయంగా రాసి బుక్ రిలీజ్ చేసినది. ఇప్పుడు అందులో 1 లక్ష వీళ్ళు తీసుకుని 5 లక్షల కోట్లన్న ప్రభుత్వ జమా చేస్తే మేలు జరుగుతుంది కదా రాష్ట్రానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే కబ్జాల గురించి మాట్లాడుతూ ఇందాక ఆయన ఏది అదే మీరు ఇందాక చెప్పినట్టు గీతంకు సంబంధించిన మిగతా అదర్ పార్ట్స్ ఆఫ్ ఏరియాకు సంబంధించినది. ఇప్పుడు ఒకసారి తప్పు జరిగింది నిజమే, మేము 2014లో పార్టీ పెట్టాం, దానికి ముందు ఎస్టాబ్లిష్ అయిన విషయాలు అవి, దానికి కూడా సమయం ఉంది. సరే వీళ్ళు అది తప్పుగా కట్టారు, ఇప్పుడు వాటిని చెప్తున్నారు. 2014 ముందు కట్టుకుని ఉండొచ్చు, 2014 తర్వాత అధికారంలోకి వచ్చే కంతకుముందు 2014 ముందు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్టూడియో గురించి ఒక మాట వినండి, స్వాధీనం చేసుకుని ఉంది 2014 ముందు గీతం యూనివర్సిటీకి సంబంధించి అక్రమ కట్టడం ఇదే స్థలం ఏదైతే కబ్జా చేశారో దాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని వేరే డిపార్ట్మెంట్ లో కూడా రాజశేఖర రెడ్డి హయాంలోని కేటాయిస్తే వాటన్నిటి ఆపేసి మళ్ళీ 2014 తర్వాత దానికే ఇచ్చేసేయడానికి ప్రిపేర్ అయ్యారు. అప్పుడు మీరు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం పోనీ, మీరు బయటకు వచ్చిన తర్వాత నన్నా అది తప్పు కదా ఎట్లా తినేస్తారు అక్కడ ఎకరం 100 కోట్ల రూపాయలు 10 ఎకరాలంటే 1000 కోట్ల రూపాయలు అన్నటువంటి పాయింట్ మాట్లాడచ్చు, లేదా కనీసం 20 కోట్లు ఎక్కేసుకున్న 200 కోట్లు అని చెప్పండి. నేను ఆ పాయింట్ చెప్పింది గీతం గురించి కాదు, రామానాయుడు స్టూడియో గురించి చెప్పాను. అది మీరు ఇందాక రామానాయుడు స్టూడియో పైన కొండ మీద కూడా ఉందని అన్నారు కదా, దానికి సంబంధించి చెప్తున్నాను. ఇప్పుడు గీతంకు సంబంధించి తప్పులు జరిగినప్పుడు వీళ్ళు ఆల్రెడీ దాని మీద కూల్చివేతలు చేయడం జరిగింది. ఎంతవరకు ఆక్రమణలు జరిగినాయో అంతవరకు తీసుకోవడం జరిగింది. ఓకే, లెట్ ఇట్ బి. ఒకవేళ ఆక్రమణలు నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఆక్రమణలు జరిగినాయో దానికి తప్పకుండా చెయ్యాలి, మేము దానికేం అడ్డు రాము. ఎక్కడైనా ఆక్రమణలు ఆక్రమలే. సరే, ప్రజావేదిక 2019లో వచ్చి కూల్చినప్పుడు ఏమన్నాడు తెలుసా అయినా, ఇదొక్కటే ప్రజావేదిక, ఇక నుంచి ఇలాంటివి ఉండవు అని అన్నాడు. 2019 నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలవి మంత్రులవి ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ అక్రమంగా కట్టినారో లిస్టు తీసి పంపిస్తారు, ఈరోజు చూపించి వాళ్ళు కూల్చగలరా సాయి గారు? పంపించండి, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ప్రజావేదిక అనేటువంటిది అక్రమ నిర్మాణం అంటే ఏంటి, కృష్ణారెడ్డి కట్టినటువంటి ఇప్పుడు మీరు కూడా అట్లాగే అని చెప్తున్నారు.